భారత్ రాయ్ ఏజెంట్లు ఇజ్రాయేల్ మోజాద్ ఏజెంట్లు వీళ్ళిద్దరూ కలిసి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు ఎక్కడా అంటే చాగాయ్ జిల్లా బలూచిస్తాన్ ఇది పాకిస్తాన్లో ఉంటుంది సో ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్లో వీళ్ళు ఒక మీటింగ్ ఇది చాలా చాలా హై లెవెల్ సీక్రెట్ మీటింగ్ ఇక్కడ మోజాద్ అంటే ఈ మోజాద్కి రా ఏజెంట్లతో ఏమిటి పని అంటే చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ అంటే అంటే నేను కొద్ది వివరాలు మాత్రమే చెప్తాను ఈ పాకిస్తాన్ ఉంటుంది చూసారా ఈ పాకిస్తాన్లో ఈ బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలలో భారతదేశానికి చెందిన ఈ రా ఏజెంట్లు అనేవాళ్ళు ఈ ఫ్యాక్టరీల్లో కూలీల్లా కూడా పనిచేస్తూ ఉంటారు అలాగే కొన్ని తీవ్రవాద సంస్థలు చాలా ఉంటాయి వాళ్ళకి విడిగా ఆఫీసులే ఉంటాయి అక్కడ వీళ్ళు కూడా తీవ్రవాదుల్లాగా అంటే ఆ ట్రైనింగ్ తీసుకోవడము ఎక్కడెక్కడ పని పనిచేస్తూ ఉంటారు వీళ్ళ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంటుంది కాశ్మీర్లో ఎలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారు వీళ్ళ లాంచ్ ప్యాడ్స్ ఏంటి సో ఇవన్నీ కూడా గమనించడానికి ఈ రా ఏజెంట్లే తీవ్రవాదుల్లాగా అక్కడ మీకు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు మీ నమ్ముతారా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల్లో వీళ్ళు రా ఏజెంట్లు పనిచేస్తూ ఉంటారంటే ఇది చాలా చాలా పెద్ద విషయం కానీ ఇలాంటివి అక్కడ జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏ ఫ్యాక్టరీలో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఎలాంటి తీవ్రవాద సంస్థల్లో వీళ్ళు ఉంటారు అనేది ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దానికి సంబంధించి మనం మాట్లాడడానికి ఉండదు సో ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క మోజాద్ ఏజెంట్లు భారతదేశం యొక్క రా ఏజెంట్ల సహాయం ఎందుకు తీసుకుంటున్నారు ఏమిటి మీటింగ్లో ముఖ్యమైన విషయము అంటే ఈ చాగాయ్ జిల్లా అని అన్నాను చూసారా ఈ చాగాయ్ జిల్లా యొక్క ప్రత్యేకత ఏమిటని తెలిస్తే ఆటోమేటిక్గా ఈ మీటింగ్ ఎందుకు వీళ్ళు అక్కడ పెట్టుకున్నారు అనేది తెలిసిపోతుంది అంటే ఎలాగైతే ఇండియన్ ఆర్మీ ఈ పోక్రాన్ అనబడే టెస్ట్ రేంజ్ అంటారు ఈ పోక్రాన్ టెస్ట్ రేంజ్ లోనే వీళ్ళు అనుశక్తి అంటే అణు ఆయుధాలకు సంబంధించిన ఈ ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు సో ఇక్కడే మీకు న్యూక్లియర్ టెస్ట్ అనేది జరిగింది సరిగ్గా పాకిస్తాన్లో కూడా ఈ చాగాయ్ జిల్లాలోనే వాళ్ళు కూడా ఇలాంటి అణు అస్త్రాల మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీటింగ్ అనేది అక్కడ జరుగుతుంది సో మొత్తానికి ఏమైపోయింది ఈ న్యూస్ అనేది యునైటెడ్ నేషన్స్ దాకా వచ్చేసింది సో అక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళకు కూడా లీక్ అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క మోజాద్ ఏజెంట్లు భారతదేశానికి చెందిన రా ఏజెంట్లు పాకిస్తాన్ మీద దాడి చేస్తారా లేదా సో ఎలాంటి దాడి చేస్తారు ఎక్కడెక్కడ వీళ్ళు దాడులు చేయబోతున్నారు సో ఇదంతా కూడా చాలా మీకు హై వోల్టేజ్ డ్రామా లాగా ఉంటుంది ఇక్కడ పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళ ఆర్మీ వాళ్ళు అలర్ట్ అయిపోయారు వాళ్ళ ఐఎస్ఐ ఆ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు రా ఏజెంట్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ముందు దాన్ని గమనించండి మోజాద్ వాళ్ళు ఎంతమంది పాకిస్తాన్ లో తిరుగుతున్నారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎక్కడ వీళ్ళు దాడులు చేస్తారో మనకు తెలియదు అనే పరిస్థితులు మీకు పాకిస్తాన్ ఆర్మీ అనండి అలాగే ఐఎస్ఐ వాళ్ళు కూడా తిరుగుతున్నారు సో ఇప్పుడు విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ చెందిన మోజాద్ ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే మన భారతదేశ రా ఏజెంట్లకు మనము పాకిస్తాన్ మీద దాడులు చేయాలి ఎందుకు దాడులు చేయాలి అంటే అంటే ఇప్పుడు నేను చెప్పేది చూసారా ఈ చాగాయ్ అనబడే ఈ జిల్లాలో మీకు బోల్డ్ అని మీకు అనుశక్తి కేంద్రాలు ఉంటాయి పాకిస్తాన్కి సో వీటి మీద వీళ్ళు దాడి చేయాలి ఎందుకు వీళ్ళు చేయాలి అంటే పాకిస్తాన్ భారతదేశానికి పోటీగా వీళ్ళు ఎన్నో న్యూక్లియర్ రియాక్టర్స్ను అంటే న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాలను పెట్టుకొని సో దాని ద్వారా ఎప్పుడో ఒకసారి ఇండియాతో యుద్ధం వచ్చినప్పుడు ఈ అణుశక్తిని వాళ్ళు ప్రయోగించాలి అనుశక్తి అస్త్రాలను మన మీద ప్రయోగించాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం సో ఇవాళ ఇజ్రాయేల్కి ఏమిటి ఇంట్రెస్ట్ ఇజ్రాయేల్ ఇండియా ఒక క్లోజ్ ఎయిలీ కాబట్టి డిఫెన్స్ విషయాల్లో వీళ్ళ మధ్య మంచి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి భారతదేశానికి సపోర్ట్గా ఇజ్రాయల్ ఈ పని చేస్తుందంటే అలాంటిది ఏమీ లేదు సో ఇండియా మీద పాకిస్తాన్ దాడి చేస్తే భారతము తనను తాను డిఫెండ్ చేసుకునే కెపాసిటీ దీనికి ఉంది ఇది బాగా తెలుసు మరి ఇప్పుడు ఎందుకంటే ఇజ్రాయెల్ మోజాద్ ఇంత పెద్ద ప్లాన్ ఎందుకంటే ఇలాంటిది జరిగితే మీకు మూడవ ప్రపంచ యుద్ధం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మరి అలాంటప్పుడు అంత రిస్క్ వీళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఈ న్యూక్లియర్ రియాక్టర్స్కు సంబంధించి ఎక్కువ మోతాదులో ఈ మెటీరియల్ అనేది ఉంది అనుకోండి వీళ్ళు ఎక్కువ శాతం ఈ ప్రయోగాలు చేస్తున్నారు అనుకోండి ఇమీడియట్గా ఈ నాలెడ్జ్ని అంతా కూడా అంటే వీళ్ళ దగ్గర ఉండే ఈ న్యూక్లియర్ టెక్నాలజీని అంతా కూడా వీళ్ళు ఈరాన్కి ఇచ్చేస్తారు సో ఎప్పుడైతే ఈరాన్ ఈ టెక్నాలజీని తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ దేశంలో ఈ న్యూక్లియర్కి సంబంధించిన పరిశోధనలు మొదలు పెడతారో ఇది ప్రపంచానికే ముప్పు ఇది మంచిది కాదు ఇది అమెరికా ఎప్పుడో ఇజ్రాయెల్ని వాన్ చేస్తూనే ఉంది సో నువ్వు దీన్ని ఎక్కడా కూడా చెయ్యనివ్వకు కుదిరినప్పుడల్లా కూడా ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉండని చెప్పే వీళ్ళు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనబడే ఈ స్టెల్త్ విమానాలు వీళ్ళకి ఇచ్చారు స్టెల్త్ విమానాలు అనేటప్పటికేంటి అత్యధిక వేగంలో ఇది నేరుగా వెళ్ళి ఈరాన్లో ఉండే ఆ అణు కేంద్రాల మీదంతా కూడా దాడి చేసి వెంటనే అది ఇజ్రాయేల్లోకి వచ్చేస్తుంది సో ఇలాంటి విమానాల్లో కొత్త కొత్త పరికరాలను అమర్చుకునే ఆ ఫెసిలిటీ కూడా మీకు అమెరికా ఇజ్రాయేల్కి ఇచ్చింది వేరే ఏ దేశానికి కూడా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి టైం టు టైం మీరు చూసారనుకోండి ఈ ఇజ్రాయేల్కి సంబంధించిన మోజాద్ ఏజెంట్లు సరైన వివరాలు ఇవ్వడము ఇక్కడెక్కడే అనుశక్తి కేంద్రం ఉన్నాయి మీరు దీని దీని మీద దాడి చేయండి ఇంత రేంజ్ లో చేయండి వీళ్ళు చెప్పిన వెంటనే ఇజ్రాయల్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ నేరుగా ఈరాన్లోకి వస్తారు ఈ అనుశక్తి కేంద్రాల మీద దాడి చేస్తారు ఎవరు గమనించే లోపల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు ఉంటారు ఇలా ఎన్నో జరిగే సో ఇప్పుడు ఇదే పని పాకిస్తాన్ మీద కూడా చెయ్యాలి చెయ్యాలంటే భారతదేశం యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉండాలి కాబట్టి రా ఏజెంట్ల దగ్గర నుంచి వాళ్ళు పదే పదే ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉంటారు అంటే ఎక్కడెక్కడ మనం చెయ్యగలము ఎంతమంది ఉంటారు ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది ఇజ్రాయెల్ నుంచి విమానాలు పాకిస్తాన్ దాకా రావాలంటే ఎంత దూరం ప్రయాణించాలి పక్కనే ఏమైనా ఎయిర్ బేసెస్ ఉన్నాయా ఏ ఎయిర్ బేసెస్ మీద మనం దాడి చేయొచ్చు ఇన్ని విషయాలు కూడా వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు మరి ఇది ఇంత పెద్ద పని చేయగలరా అంటే మీరు సదాం హుసేన్ అంటే ఇరాక్ యొక్క డిక్టేటర్ సో ఈ నియంత ఇలాగే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏ స్థాయిలో ఇజ్రాయేల్ వాళ్ళు దాడులు చేశారంటే ఇవాళ ఈరాక్లో మీకు న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి లేకుండా పోయాయి వాళ్ళు ఎక్కడెక్కడో మీకు భూమికి అడుగునంతా కూడా వీళ్ళు సీక్రెట్గా చేస్తే వీళ్ళు ప్రిసిషన్ గైడెడ్ క్షిపణులు లాంటి వాటిని వాడి వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు ఎందుకంటే ఈ బ్యాలెన్స్ అనేది పోతుంది అగ్రరాజ్యం అగ్రరాజ్యంగానే ఉండాలి దాని మీద వాళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి ఈ అణుశక్తి ఆయుధాల మీద కానీ అస్త్రాల మీద వాళ్ళు ప్రయోగాలు చేశారు కుప్పలు తెప్పలుగా అను ఆయుధాలను పెట్టుకున్నారు అలాంటప్పుడు ఒక చిన్న దేశం కూడా వీళ్లకు పోటీగా ఇలాంటి అణు అస్త్రాలను వాళ్ళు సేకరిస్తే వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటే ఆ బ్యాలెన్స్ అనేది పోతుంది కాబట్టి అమెరికా దీన్ని ఎప్పుడు కూడా ఇష్టపడదు కాబట్టి అమెరికా ఏం చేస్తుంటే ఇజ్రాయెల్ చెప్తూ ఉంటుంది పలానా వాళ్ళు పలానా దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి వెంటనే మీరు దాడి చేయండి అని ఇప్పుడు మనకు తెలిసే ఉంటది ఇరాన్ యొక్క టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసిన్ ఫకర్జాదే అంటారు సో ఇతనిని వీళ్ళు వన్ టన్ ఆటోమేటెడ్ గన్ పెట్టుకొని అంటే అక్కడ ఎవ్వరూ కూడా లేరు మీకు ఆయన కార్ వస్తుంది అక్కడికక్కడ కార్ని వీళ్ళు ధ్వంసం చేశారు ఎవరు చేశారు ఎలా చేశారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆధారాలు లేవు కానీ ఇజ్రాయేల్కి సంబంధించిన మోజాద్ ఏజెంట్లే ఈ పని చేశారని మాత్రం ఇరాన్ ఖచ్చితంగా చెప్పగలదు ఎందుకంటే అంత హై టెక్నాలజీ వాడి ఒక్క మనిషి ఆ దరిదాపులో లేనప్పుడు ఇంత పెద్ద దాడి చేయడం అనేది ఒక్క ఇజ్రేల్ మోజాద్కే ఇది కుదురుతుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతారు ఇలాగా ఈరాన్ అని ఇరాక్ ండి ఇవాళ పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా అస్త్రాలను సేకరించుకుంటూ పోతూ ఉంటే రేపు ప్రపంచానికే చాలా పెద్ద ప్రమాదము అని చెప్పేసి మీకు అటు ఇజ్రాయేల్ అనండి ఇటు భారతదేశం అనండి వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు నమ్ముతున్నారు దీనినే వీళ్ళు యునైటెడ్ నేషన్స్కి పదే పదే చెప్తున్నారు కానీ పాకిస్తాన్ని ఆపే ప్రయత్నము యునైటెడ్ నేషన్స్ చేయడం లేదు కాబట్టి ఎక్కడెక్కడ మీకు ఈ అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి వాటి మీద డైరెక్ట్గా దాడి చేసేస్తే మీకు అక్కడక్కడ అవి ధ్వంసం అయిపోతే ఇక ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి ఇజ్రాయేల్ ఆలోచిస్తుంది అమెరికా యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో మీకు ఇజ్రాయెల్ కి ఉంది ఇండియాకి కూడా ఉంది కాబట్టి వీళ్ళు ఈ పని చేయగలరా అంటే ఇప్పుడు దాని విషయంగానే చర్చా కార్యక్రమాలని వీళ్ళు పెట్టుకుంటున్నారు మరి ఇది జరుగుతుందా అంటే నేను చెప్తున్నాను కదండి వంద శాతం జరుగుతుంది భారతదేశము తన వైపు నుంచి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా వీళ్ళు ఇలాంటి దాడులు చేస్తారు అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాము అతి త్వరలో ఇలాంటి వార్తలు కూడా మనం వింటాము ఇండియా ఈ పని ఖచ్చితంగా నేను చెప్తాను కదా తొంభై తొమ్మిది శాతం ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకు చేస్తారు అనడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇజ్రాయేల్ చెప్తున్న ఈ అణుశక్తి కేంద్రాలు విపరీతంగా మీకు పాకిస్తాన్ పెంచుకుంటూ పోతుంది సో వీళ్ళు టర్కీ ఈరాన్ లాంటి దేశాలు కలిసే కట్టుగా రేపు ఇండియా మీద అలాగే ఇజ్రాయేల్ మీద కూడా వీళ్ళు యుద్ధాలు ప్రకటించినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు ఇవాళ పాలస్తీనియాలో ఏం జరిగింది వెంటనే మీకు టర్కీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సైన్యాలు పంపించాలని అనుకున్నారు కానీ మీకు అమెరికా వార్నింగ్ ఇవ్వడంతో అలాంటి పనులు చేయకండి మీకు ఆ ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుందని అన్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆగిపోయారు కాబట్టి ఎప్పుడో ఒక సందర్భంలో వీళ్ళ పాలస్తీనియా అండి ఈరాన్ అనండి ఈరాక్ అని ఈ దేశాలను మేము కాపాడుతున్నామనే ప్రయత్నంలో టర్కీ అనండి పాకిస్తాన్ అండి ఇండియా మీద దాడి చేయొచ్చు ఇజ్రాయేల్ మీద కూడా దాడి చేయొచ్చు అప్పుడు మాత్రము చాలా పెద్ద యుద్ధానికి ఇది దారి తీయొచ్చు సో ఆ పరిస్థితిలో ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది అని చెప్పేసి ఇవాళ ఎంతోమంది యుద్ధ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఈ విషయంలో అంటే ఇజ్రాయేల్ ఇండియా కలిసి ఈ పన్ను చేస్తే ఎలా ఉంటుంది దీని పర్యవసానం ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి మీ అభిప్రాయాలు తెలియజేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ పంపిస్తూనే ఉండండి మళ్ళీ కలుద్దాం జై హింద్